ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎనీథింగ్ అండ్ సింపుల్. ఈరోజు వచ్చేసి నేను ఇంకొక సమ్మ స్పెషల్ డ్రింక్స్ అనే కాన్సెప్ట్ తోటి స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ మనకైతే సమ్మర్ వచ్చేసింది, ఫుల్ డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాము. అట్ ద సేమ్ టైమ్ బికాజ్ ఆఫ్ ద కరోనా మనం బయటికి వెళ్ళే సిచ్యువేషన్స్ కూడా ఇప్పుడు లేవు. సో ఏదైనా కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని, ఇంట్లో కుక్ చేసుకొని తినడం అండ్ ఇన్ విత్ ఇన్ ద హోమ్ చేస్తేనే సేఫ్గా ఉంటాము. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేలాగా కొన్ని రీజనల్ డ్రింక్స్ అండ్ షర్బత్ వెరైటీస్ ఇలాంటివి అండ్ ఆల్సో సమ్ రెస్టారెంట్ స్టైల్ ఆఫ్ డ్రింక్స్ కొన్ని ప్రిపేర్ చేయబోతున్నాను. ఈ సిరీస్ని కనుక మీరు ఫాలో అవుతే ఇవన్నీ కూడా నెక్స్ట్ అప్డేట్స్లో చూడొచ్చు. ఈరోజు వచ్చేసి కేరళస్ మోస్ట్ పాపులర్ డ్రింక్ అయిన కులికి షర్బత్ చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది బికాజ్ మేము కూడా ఒక 2 or 3 times ఆల్రెడీ ట్రై చేసాము. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది. అండ్ నేను ఈ వెరైటీలో షుగర్ని యాడ్ చేశాను. సో హెల్దీగా ఉండాలి వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు ఆ షుగర్కి బదులుగా జాంగిరీ యూస్ చేయొచ్చు. జాంగిరీ ఈజ్ ద హెల్దీయెస్ట్ వన్. నేనైతే జనరలీ బ్రౌన్ షుగర్ యూస్ చేస్తాను కాబట్టి నేను బ్రౌన్ షుగర్తోనే చేసేసుకున్నాను. సో దాట్ వాజ్ ఆల్సో ఫైన్. ఆర్ ఎల్స్ స్వీట్ సబ్స్టిట్యూట్స్ ఏవైనా కూడా మీరు ఏవి ఫాలో అవుతారో అలాంటివి యూస్ చేస్తే బెటర్ అండి, ఫర్ ద హెల్త్, మెయిన్లీ ఫర్ ద హెల్త్. అండ్ నేను దీనిలో యూస్ చేసే మింట్ కానీ జింజర్ కానీ ఇలాంటివన్నీ కూడా లైక్ ఈ సిరీస్లో యూస్ చేసేది కులికి షర్బత్ అని కాదు, ఏవైనా కూడా మోస్ట్లీ ఇమ్యూన్ బూస్టింగ్ పర్పస్కి యూజ్ అయ్యేలాగా చేస్తున్నాను. బికాజ్ ఈ సిచ్యువేషన్లో అలా ఇమ్యూన్ బూస్ట్ అవ్వడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం హెల్త్ కేర్ తీసుకుంటూ ఇవన్నీ ఫాలో అవుదాం. రెస్టారెంట్ స్టైల్ డ్రింక్స్, మాక్టైల్స్ అండ్ మొజిటోస్ ఇవి కూడా హోమ్ మేడ్గానే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను బాగా. సో అలాంటి డ్రింక్స్ అన్నిటినీ కూడా మీరు కూడా తెలుసుకొని చేయాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వాచ్ మై వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ అయితే నేను లెమన్ని తీసుకొని 3 pieces కట్ చేసుకుంటున్నాను. 1 piece వచ్చేసరికి గ్లాస్లో వేయడానికి యూజ్ అవుతుంది, మిగతా 2 స్క్వీజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ చిల్లీని తీసుకొని స్లిట్ చేస్తున్నాను. దాన్ని కట్ చేస్తే స్పైస్ ఎక్కువ వస్తుంది కంప్లీట్గా. సో జస్ట్ నేను చిన్న పార్టీషన్తో స్లిట్ చేస్తున్నా, సో దట్ లిమిటెడ్ కొంచెం తక్కువ స్పైస్ అనేది వాటర్లోకి స్ప్రెడ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక 15 minutes పాటు సోక్ చేసిన చియా సీడ్స్ అంటే సబ్జా గింజలు తీసుకున్నాను. అండ్ దెన్ 5 to 7 వరకు మింట్ లీవ్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. కట్ చేసి పెట్టుకున్న చిన్న స్లైస్ ఆఫ్ లెమన్ తీసుకొని గ్లాస్లో వేసుకున్నాను. తర్వాత ఒక 1 pinch ఆఫ్ సాల్ట్, 2 tablespoons ఆఫ్ షుగర్ యూస్ చేశాను. లైక్ షుగర్ బదులు జాంగ్రీ అయినా యూస్ చేయొచ్చు. ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న లెమన్ స్లైసెస్లో నుండి రిమైనింగ్ 2 slices జ్యూస్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక 4 to 5 tablespoons ఆఫ్ చియా సీడ్స్ని యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి స్లిట్ చేసుకున్న గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకుంటున్నాను. కొన్ని పుదీనా లీవ్స్ని యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ కొన్ని ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను దీనిలోనే. అండ్ దెన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫైనల్గా వాటర్ని యాడ్ చేసేసుకుంటున్నాను. జస్ట్ ఒకసారి స్పూన్ తోటి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి మిక్స్ చేసేయండి. అండ్ దెన్ ఈ కులికి షర్బత్కి లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ స్టెప్ ఇదే, దీని ఫ్లేవర్ మొత్తం కూడా ఇక్కడే ఉంటుంది. దీని మీద ఒక గ్లాస్ని ఫిట్ చేసి బాగా ఫ్లేవర్స్ అన్నీ బయటకు వచ్చేలాగా బాగా మిక్స్ చేయండి వాటర్ని.
సో దట్ దానిలో ఉన్న ఈ చిల్లీలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి, ఆ వాటర్లో బాగా బ్లెండ్ అవుతాయి. అండ్ మింట్ ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగా బ్లెండ్ అవుతుంది. జస్ట్ మనం లీవ్సే కదా వేసింది అని అనుకోవద్దు, బట్ అందులో నుండి అలా షేక్ చేసినప్పుడు చాలా ఫ్లేవర్స్ వరకు వాటర్లో కలుస్తాయి బాగా. దట్స్ ఇట్. చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీని. అండ్ చిన్నపిల్లలకి ఇవ్వాలి అనుకున్నప్పుడు మాత్రం స్పైస్ని అవాయిడ్ చేసిస్తే బెటర్ అని నా ఫీలింగ్. అండ్ ఐ ట్రూలీ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.